नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ इक विवरालु कोलते केंद्र प्रभुत्वं मेडल वंचेना तेलंगाणलो रैतुलु पंडिंचिन प्रति गिंजनु केंद्रमे कोरे विधंगा चेस्तामनि एमएलसी पोचंपल्ली तेलिपारु जनगाम आर्टिस्ट चौरास्तालो जरिगिन रैतु निरसनलो एमएलए मुत्तिरेड्डी यादगिरितो कलिसि आयन पाल्गोन्नारु ई कार्यक्रमंलो मार्केट चेयरपर्सन विजय मुनिसिपल चेयरपर्सन यजमुन तैतरुडु पाल्गोन्नारु रात्रि फोन एफसी मरी कुंटर अप्रपाल का ना उ भूमि आस्तु नम्मकोनी इपड़े मेलकटे को मूलिय नीद गुंडे वर्ल्ल कोनमें केन्द्र हुकम जारी चेसो तक विड्रा चुस्काल किशन रेड्डी गारु बंजे संजय गारु ओंकर तिंकर माटल कंटे मेम कुरमन लेदु मैं एक्कड अन्नाम ओंकर तिंकर माटल कंटे एन्नि वड्लु पंडिते अन्नि मोत्तं कोंटमु अनि चेप्पि मुक्कु सूटिगा इद्दरु चेप्परो किशन रेड्डी गारिनि अडुगुतुन्नानु ई उद्यमाल वेदिकने जरगाम चरस्थलं रैतुल साक्षिगा జనగామ ప్రజల సాక్షిగా రైతుల సాక్షిగా తెలంగాణ రైతుల సాక్షిగా నువ్వు ఇక్కడి ప్రాతినిధ్యం బిడ్డగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా మా హక్కు కాబట్టి తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా ఉంటున్నావు కాబట్టి బండి సంజయ్ అంటే పిచ్చోడు సదువు రానోడు తెలవని కూతలు కూస్తాడు నీకు సదువు వచ్చు కదా వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మహబూబా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై వెంకటయ్య డిమాండ్ చేశారు. తొర్రూరులో సిపిఎం సిపిఐ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. పంటల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, మండల కార్యదర్శి ఎండి ఆకు, బొల్లం అశోక్, బంధు మహేందర్, సోమిరెడ్డి, శ్రీను, సాంభయ్య, మంగళపల్లి మల్లయ్య, లయ గరపురం లక్ష్మణ్, వీరన్న, శంకర్, సురేష్, బోరస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళలో పోసినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరితోటి వాళ్ళు వీరి మీద వారు వారి మీద వారు చెప్పుకుంటూ అసలు రైతుల ముందు ముందు కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాకుండా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని రైతాంగ విషయాన్ని చర్చించి ఎవరి కొనుగోలు చేసినా ఇప్పుడు వెంటనే కళ్ళాల లోపల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. అలాగే రాబోయే వ్యవసాయ పంట కూడా ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒకరోజు వారు ఒకరోజు వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుకుంటూ ఈ రైతాంగాన్ని ముందే పెట్టారు కాబట్టి వెంటనే ప్రభుత్వాలు కదిలి మీరు చర్చించుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయాలని సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంఆర్ఓ వారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ప్రభుత్వం వారి దృష్టికి వెంటనే కర్నూలు జిల్లా శ్రీభాగ్ ఒప్పందం అమలు కోసం ఆధుని అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షను జయప్రదం చేరని విద్యార్థి ప్రజా సంఘాల జేసీ పిలుపునిచ్చారు. రాష్ట రాజధాని రాయలసీమలో ఏదో ఒక పట్టణంలో ఏర్పాటు చేయాలన్నారు. కనీసం హైకోర్టు ఏర్పాటు చేయాలని జేసీ నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమలో వెనుకబాటుతనం పోవడానికి వెంటనే తుంగభద్ర, కృష్ణా, పెన్నా ప్రాజెక్టులు చేపట్టాలని, రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పెంచాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ప్రజ, రాజకీయ సంఘాల జేఏసీ ప్రతినిధులు కోదండ, దస్తగిరి నాయుడు, వీరేష్, నరసింహయ్య, సుజ్ఞానమ్మ, మల్లికార్జున, యాంకప్ప తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున తిరుగులేదంటే కదా ఇచ్చిన వల్ల అందరూ తిరిగి ఇచ్చి
అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ పరిధిలోని ఎనిమలపల్లిలో ఉన్న 7వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. సచివాలయంలో అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు, సంక్షేమ క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో అందిస్తున్న అన్ని రకాల సర్వీసుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూరితేజ్, ఆర్డీఓ వెంకటరెడ్డి, హౌసింగ్ పీడీ కేశవ నాయుడు, మున్సిపల్ కమిషనర్ శివరామ్ రెడ్డి, ఎంపీడీఓ నరేష్ కృష్ణ, తహసీల్దార్ గోపాలకృష్ణ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ద్వామ ఆఫీసులో జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణంలో భాగంగా ఓటీఎస్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వం ద్వారా గృహాలు మంజూరు కాబడి నిర్మించుకుని ఉంటారో వారికి గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 15,000 రూపాయలు చెల్లించాలన్నారు. దీంతో లబ్దిదారునికి ప్రభుత్వం ఎటువంటి రిజిస్టేషన్ ఛార్జీలు లేకుండా వారి సచివాలయంలోనే వారి పేరుపైన రిజిస్టేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రతాప్, మున్సిపల్ కమిషనర్ జబ్బ, ఎంపీడీఓ కొండయ్య, హౌసింగ్ డిఈ సుబ్బరాయుడు, ఏఈ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ గృహ హక్కు కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీ మరి మండల సెక్రటరీ స్టాఫ్ మరి అధికారులు అందరూ కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయా సంపూర్ణ గృహ హక్కు ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, కొన్ని డీటెయిల్గా మనం చెప్పిన వాళ్లకు వాళ్ళని ఏ విధంగా విధులు నిర్వర్తించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అని వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా విశదీకరించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏదైతే పేదలకు కేవలము పల్లెల్లో గ్రామ మండలాల్లో 10,000, తర్వాత మున్సిపాలిటీలో 15,000, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఉన్న పలు హోటల్స్ ను, బేకారీ షాపులను కమిషనర్ బాలాజీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టూరిస్టులు అధికంగా రాకపోకలు సాగిస్తుంటారని, వారి మనోభావాలు దెబ్బతినకుండా హోటల్స్, బేకరీ షాపులతో పదార్థాల నాణ్యత, పరిశుభ్రతలను పాటించాలని యాజమానులను ఆయన ఆదేశించారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఎయిడెడ్ కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన లాఠీ చార్జ్ను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వర తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామ శివారులో డీసీఎం వ్యాన్ కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో పరువురికి గాయాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ టీఆర్ఎస్ పార్టీ లోగోను ఆవిష్కరించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మేయర్ పొనకొల్లు నీరజ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ ఆర్జేసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీస్ స్టేషన్ లో కేసుల వివరాలతో పాటుగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పలు అంశాలపై పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మొండితో కరణ్ కుమార్ ను వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో కృష్ణా జిల్లా నందిగామలో సంబరాలు అంబరాన్ని తాకాయి. బారాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ మొండితో కరణ్ కుమార్. అనంతరం ఆయన సీఎం జగన్ కు పాదాభివందనాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు ఆయన. ఎంపిక చేసిన క్రమంలో నా పేరు ప్రకటించినందుకు మా ప్రీతమ నేత మా అందరి ఆరాధ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారికి, పార్టీలో మొదటి నుంచి పార్టీ కోసం క్షమించే వారికి, కష్టపడే వారికి తప్పకుండా వారికి గుర్తుపెట్టుకుని పదవి ఇచ్చే సంస్కృతి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని ఈ నా పదవి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలియజేశారు. మా సామాజిక వర్గంలో ఒక పార్టీ పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఉద్దేశంతో, ఏదైతే ఆశయాలతో, ఏదైతే ఆయన అనుగుణంతో పార్టీ పదవిని ఇచ్చారో తప్పకుండా ఈ పదవికి
ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తానని తెలియజేస్తాను. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచ్ గేవ టీవీ తెలుగు న్యూస్.